ఓం నమో నారాయణాయ ఓం శ్రీ శ్రీమాతే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులకు స్వాగతం ఏమిటోనండి ఎప్పుడు అప్పులు చేయాల్సి వస్తుంది అప్పుల నుంచి బయటపడే మార్గం ఏదైనా ఉందా చెప్పండి కొద్దిగా మీ మాచిరాజు భక్తి వాళ్ళు ఏంటో ఈ మధ్య తెగ చెప్పేస్తున్నారు కదా మీరంతా మీ అబ్బాయి చెబుతున్నారు మీరు చెబుతున్నారు మీ అబ్బాయి చెబుతున్నారు ఏంటండి తరచు అప్పులతో బాధపడుతున్నాను మరి ఆ అప్పుల నుంచి బయటపడే మార్గం చేపండి అని మాకు ఫోన్లు వస్తున్నాయి అయితేగా అప్పుల విషవలయంలో కొట్టుబెట్టాడేటువంటి వారికి భక్తి అందిస్తూ ఉన్న అపురూప కానుక ఇది దీన్ని మీరు తప్పనిసరిగా పాటించండి అప్పుల నుంచి బయటపడతారు అప్పులు చేయవలసి వస్తోంది అనే మాట మీ ఇంట్లో వినపడదు మీరు ఇల్లు ఊడ్చే చీపిరిని మొదలు కిందికి కొనలు పైకి పెట్టారేమో చూడండి అంతేకాదు వంటగదిలో చీపిరి కట్టలు ఉన్నాయేమో వెనువెంటనే తీసేయండి కంటికి కనపడని రహస్య ప్రాంతంలో చీపిరిని పెట్టండి మొదలు పైకి కొనలు కిందికి ఉండే విధంగా చీపిన్ని పడుకోపెట్టవద్దు సుమ దాని పక్కనే చేట చెప్పులు కూడా ఉంచకండి ఇవి గనక మీ ఇంట్లో ఈ విధంగా లేకపోతే మీరు అప్పులు చేయాల్సిన బా ప్రాబ్లమే రాదు తరచూ అప్పులు చేయవలసిన పరిస్థితి నుంచి బయటపడతారు చీపిరికి అప్పులకి అవినాభావ సంబంధం ఉంటుంది మీరు ఇల్లు ఊడ్చేటువంటి చీపిరి ఎక్కడ పెట్టాలో వాస్తుశాస్త్ర ఇచ్చా అక్కడే ఉంచండి ఇంటి యజమాని నిత్యం కూడాను బయట నుంచి బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఎదురుగా చీపిరి కనపడకూడదు ఆగ్నేయ మూల నైరుతి మూల చీపిరిని ఉంచండి చేట చీపిరి ఈ రెండు ఒకచోట ఉండకూడదు పక్క పక్కనే పాటు చెప్పులు కూడా ఉండకూడదు బీ కేర్ఫుల్ ఇది కనుక ఎవరైతే పడుస్తారో వారికి అప్పులు చేయవలసిన పని లేదు లక్ష్మీకటాక్షం ఆ ఇంట విరాజుల్లుతుంది సర్వే జనా సుఖినో భవంతు.